हाय फ्रेंड्स అందరికీ నమస్కారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది పాన్ కార్డుకి సంబంధించి ఇక మీదట మీ యొక్క లావాదేవీలు అనేది జరగాలంటే అంటే మీకు ఎవరైనా సరే డబ్బులు వేయాలన్నా లేదా మీరు వేరొకరికి డబ్బులు అనేది పంపాలనుకున్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క అప్డేట్ మీరైతే తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది మీరు ఏదైనా సరే చిన్న మిస్టేక్ అనేది చేసినట్లయితే పూర్తిగా మీ యొక్క బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు అనేది నిలిచిపోయేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రతి మనిషికి ఆధార్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో ఇక మీదట పాన్ కార్డు కూడా అంతే ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది తెలియజేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయబడిన పాన్ కార్డుకు తప్పనిసరిగా ఇక మీదట ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయాలని ఆదాయ పన్ను చట్టం దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు జారీ చేసిన పాన్ కార్డులు అన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ వెంటనే లింక్ చేసుకోవాలని లింక్ అనేది చేసుకోకపోయినట్లయితే శాశ్వతంగా మీ యొక్క పాన్ కార్డు అనేది రద్దు అయ్యేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల పాన్ కార్డులలో ఇప్పటి వరకు 41 కోట్ల పాన్ కార్డులు మాత్రమే తమ యొక్క పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉన్నారని ఇంకా 13 కోట్ల మందికి సంబంధించిన పాన్ కార్డులు అనేది ఆధార్ నంబర్తో ఇంకా అనుసంధానం కాలేదని అంటే లింక్ అనేది కాలేదని తెలియజేయడం జరిగింది ఈ యొక్క 13 కోట్ల పాన్ కార్డును తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రాగా ఇంకా ఎవరైనా సరే వారి యొక్క పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఈ యొక్క 13 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ 2023 మార్చి 31 లోపల వారి యొక్క పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలని కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది గతంలో పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలనుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు ఉచితంగా ఆన్లైన్లో అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఈ యొక్క పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలనుకున్నట్లయితే 1000 రూపాయల పెనాల్టీతో ప్రస్తుతం పాన్ కార్డుకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఉచితంగా పాన్ కార్డుకి లింక్ అనేది చేసుకోవచ్చా లేకపోతే మీరు పేమెంట్ అనేది చెల్లించాలా లేదా మీకు సంబంధించిన పాన్ కార్డు స్టేటస్ అనేది ఏమిటి లింక్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ మీరైతే తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ లో మీరు పాన్ కార్డుకి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలనుకున్నా లేదా మీ పాన్ కార్డుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి లేదా మీరు ఈ యొక్క పాన్ కార్డుకి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే ఈ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి నేను ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తున్నాను లింక్ చేసిన వెంటనే మనకు లింక్ ఆధార్కి సంబంధించి టోటల్గా 3 ఆప్షన్లు అయితే ఉంటాయి ఒకటి ఎంటర్ డీటెయిల్స్ అంటే మన యొక్క వివరాలు ఎంటర్ చేయాలి అలాగే వెరిఫికేషన్ అంటే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి అలాగే మనకు లింక్ అనేది అయిందా లేదా ఈ యొక్క స్టేటస్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన పాన్ కార్డు నంబర్ అలాగే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాన్ కార్డు నంబర్ అలాగే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే వారి యొక్క పేరు అలాగే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది అలాగే వారికి సంబంధించిన జెండర్ అలాగే వారికి సంబంధించిన ఆధార్ కార్డు యొక్క వివరాలు ఇక్కడైతే వస్తాయి అయితే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు అనేది ఉందో ఆ యొక్క పేరును తప్పులు లేకుండా ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఇక్కడ మనకు అగ్రి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉన్నట్లయితే ఈ యొక్క టిక్ మార్క్ అనేది క్లిక్ చేయండి లేదా మీ యొక్క పుట్టిన తేదీకి సంబంధించి ఈ విధంగా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ లో మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి ఈ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పాన్ కార్డుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అవడానికి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది కొంత సమయం అనేది వెయిట్ చేయండి అని ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి స్టేటస్ అనేది మరొకసారి మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది పాత ప్రాసెస్ అంటే ఇక్కడ వరకు మీకు గతంలో ఫ్రీగా అనేది చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అయితే గతంలో అయితే రావడం జరిగింది ప్రస్తుతం వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు పేమెంట్ అనేది చెల్లించమని ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది తప్పనిసరిగా మీరు పాన్ కార్డుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే 1000 రూపాయల పేమెంట్ అనేది చెల్లించాలని ఇక్కడ కంటిన్యూ పే టు త్రూ ఈ పే ట్యాక్స్ అనేది కదా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి 1000 రూపాయల అమౌంట్ అనేది చెల్లించినట్లయితే మీకు సంబంధించిన పాన్ కార్డుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది మరికొంత సమయం తర్వాత మీరు కనుక మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ నంబర్ లింక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ లింక్ అనేది అయినట్లు మీకు ఈ విధంగా స్టేటస్ అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయిందా లేదా కింద డిస్క్రిప్షన్ అనేది ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి లేదా మీకు సంబంధించి మీరే ఆన్లైన్లో పాన్ కార్డుకి ఆధార్ నంబర్ లింక్ చేసుకోనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ అనేది ఇచ్చిన మరొక లింక్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫాలో అనేది అవ్వండి తప్పనిసరిగా
తప్పనిసరిగా వచ్చే నెల 31వ తేదీ లోపల ఎవరైతే పాన్ కార్డ్ కి ఆధార్ నంబర్ లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పూర్తిగా యాక్టివేషన్ అయితే ఉంటాయి. ఎవరైతే ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డ్ కి మాత్రం ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఏదైనా సరే మీ పాన్ కార్డ్ కి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మీకు పూర్తిగా ఆగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.